హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఆంధ్రా స్పెషల్ టొమాటో పప్పు ఎలా చేయాలో చూద్దాము. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా వీడియో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ ద్వారా అందుతుంటాయి. కందిపప్పు 1 కప్ బాగా కడిగి ఒక 10 నుంచి 15 నిమిషాలు నీళ్ళలో నానపెట్టుకోవాలి. నానపెట్టుకునే టైం లేకున్నా పర్వాలేదు, అలాగే ఉడికించుకోవచ్చు. టొమాటోలు 6 ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. పెద్ద పండ్లు అయితే 1 కప్ కందిపప్పుకి 4 పెద్ద టొమాటోలు చాలు. కారం 1 స్పూను, పసుపు 1/2 స్పూను, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా మెంతుల పౌడరు. మెంతుల్ని కడాయిలో డ్రై రోస్ట్ చేసి పొడి కొట్టుకోవాలి. ఈ మెంతి పౌడర్ తో పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు. టొమాటోలు బాగా పుల్లగా ఉంటే చింతపండును ఒమిట్ చేసేయచ్చు. 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, ఇక పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, నూనె 1 టేబుల్ స్పూను, కొద్దిగా నెయ్యి. ఈ టొమాటో పప్పుకి లాస్ట్ లో నెయ్యి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. వద్దనుకున్న వాళ్ళు ఒమిట్ చేసేయచ్చు. కుక్కర్లో కడిగి నానబెట్టుకున్న పప్పు, టొమాటో ముక్కలు, పసుపు, కారము, తగినన్ని నీళ్లు. 1 కప్ కందిపప్పుకి సుమారుగా 2 నుంచి 2.5 కప్స్ నీళ్లు పడతాయి. ఇలా ఒక ఉడుకు రాగానే కుక్కర్ మూత మూసి మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ వరకు ప్రెషర్ కుక్ చేసి తీసుకోవాలి. కుక్కర్ ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఈ రకంగా ఉడికొచ్చుంటుంది. ఇప్పుడు పప్పు గుత్తితో కానీ గరిటె వెనక భాగంతో కానీ బాగా మ్యాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకుని చింతపండు రసము, కావలసినంత ఉప్పు, మెంతి పౌడరు, కొద్దిగా ఉడకనివ్వాలి. సిమ్ లో ఉడకనివ్వాలి. ఇప్పుడు పప్పుకు పోపు పెట్టుకోవాలి. ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. ఆవాలు చిట్లటం మొదలవగానే వెల్లుల్లి వెలుపల వేసుకోవాలి. వెల్లుల్లి వద్దనుకున్న వారు ఇంగు వేసుకోవచ్చు, కరివేపాకు. వెల్లుల్లిపాయల్ని ఫ్రై చేసుకుని ఈ పోపుని ఉడుకుతున్న పప్పులో కలుపుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా నెయ్యి, చూడండి కొద్దిగా పోస్తున్నానంతే. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. టొమాటో పప్పు రెడీ, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్స్ రాయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.